हेलो फ्रेंड्स, वेलकम टू भरत स्टॉक टिप्स। नेनु मी भरत। फ्रेंड्स, गत रेंडु रोजुल नुंचि मन चानल चूस्ते आल्गो ट्रेडिंग गुरिंचि मात्लाडुकुंटुन्नाम। अंदुलोनु आल्गो ट्रेडिंग लो मन स्ट्राटजीस मेनली 925 मरियु 1125 मरियु 215 स्ट्राटजीस एला इंप्लिमेंट चेयाली आल्गो ट्रेडिंग लो, दानि गुरिंचि गत रेंडु वीडियोलो मनं चूशां। सो चाला मंदि फ्रेंड्स आ वीडियोलनु चूसि मेसेज चेस्तुन्नारु, मार्केट लो कोत्त वच्चे वाळ्ळु कूडा उन्नारु, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్గో ట్రేడింగ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సార్, ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఆల్సో మన బ్రోకరేజ్ అకౌంట్ ఆల్గో ట్రేడింగ్తో ఎలా లింక్ చేయాలి, అండ్ ఆల్సో మనం మెయిన్లీ ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లాట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చా, అంటే ఎక్కువ క్వాంటిటీ బై చేయవచ్చా అని అడుగుతున్నారు. మరియు ప్రాఫిట్ సైడ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా అనే క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి డౌట్స్కి ఈ వీడియోలో వచ్చేసరికి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఆల్సో స్ట్రాటజీస్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, స్ట్రాటజీస్ ఎలా లింక్ చేయాలి మన ఆల్గో ట్రేడింగ్కి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నిన్న మరియు మొన్నటి వీడియోలో కూడా చెప్పాను అకౌంట్ లింకింగ్ ప్రాసెస్, బట్ ఈ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో మరీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. సో ఆల్గో ట్రేడింగ్ సింపుల్గా చెప్తాను. ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళకి ఎవరైనా ఉంటే, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి ఎవరైనా ఉండుంటే, వాళ్ళ గురించి సింపుల్ వర్డ్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి. జనరల్గా ట్రేడింగ్ వచ్చేసరికి, ట్రేడింగ్ అంటే మీకు తెలుసు కదా, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆర్ స్టాక్ ఆప్షన్ స్టాక్స్లో దేంట్లోనైనా ఇంట్రాడే ట్రేడింగ్, బై అండ్ సెల్ చేయడం ట్రేడింగ్ అంటారు. ఆ ట్రేడింగ్ని జనరల్గా ఎవరికి వాళ్ళే చేసుకుంటారు, అంటే ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ బై చేసుకుంటాను, అండ్ ఆల్సో నేనే సెల్ చేసుకుంటాను, నిఫ్టీ కూడా నేనే బై చేసుకుంటాను, నేనే సెల్ చేసుకుంటాను. అలా నేను కాకుండా ఆటోమేటెడ్గా నేను మార్కెట్ చూడకుండా నా అకౌంట్లో మనీ ఉండి ఒక స్ట్రాటజీ నీ దగ్గర, ఏదైనా ఈ టైంలో బై చేయాలి, ఈ టైంలో సేల్ చేయాలి, నేను ఎవ్రీ టైం సిస్టమ్ ముందర ఆర్ మొబైల్లో చూడలేకపోతున్నా, ఆ టైంలో మాత్రం మార్కెట్లో నేను తీసుకునే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఎలా అంటే, దానికోసం ఈ ఆల్గో ట్రేడింగ్ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఒక మనిషితో సంబంధం లేకుండా ఆటోమేటెడ్గా ఆర్డర్స్ ప్లేస్ చేయడం, అంటే ఎగ్జాంపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం అంటే మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బై చేయడం, అండ్ ఆల్సో ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవడం, అండ్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వడం, ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి డిఫైన్ చేస్తాం మనం ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సేల్ చేయాలి, ఎంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, ఎంత సెల్ పెట్టాలి, ప్రతిదీ మనం ఈ కోడింగ్లో వచ్చేసరికి డిఫైన్ చేస్తాం. అవే స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే ఆటోమేటెడ్గా చేస్తుంది, మనతో సంబంధం లేకుండా. జస్ట్ మన అకౌంట్లో అమౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ని మన ఆల్గో ట్రేడింగ్ అకౌంట్తో లింకప్ అయితే చాలు, ఆటోమేటెడ్గా అదే ప్రాసెస్ చేస్తుంది, అదే బై చేస్తుంది, అదే సెల్ చేస్తుంది. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే అదే ఎగ్జిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ కూడా రీచ్ అవుతుంది. సో చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ ఇందులో ఎస్ఎల్ ఎట్లా పెట్టాలి, టార్గెట్ ఎలా ఇవ్వాలని. ఇక్కడ వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ అంటేనే సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనతో పని లేదు, అది ఒక రోబో అనుకోండి, టార్గెట్ అదే తీసుకుంటుంది. మనం ఒక ప్రీడిఫైన్డ్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తే, ఏదైనా స్ట్రాటజీస్ చాలా ఉంటాయి ఇలా, ఏదైనా స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తే ఆ స్ట్రాటజీలో మనం ఎక్కడ బై చేయాలి, బై చేసిన తర్వాత ఎంత టార్గెట్ రీచ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఎవ్రీథింగ్ మనం ఆ స్ట్రాటజీలో బిల్డ్ చేస్తాం. ఆ స్ట్రాటజీ ప్రకారమే మనకి ఈ ఆల్గో సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. సో మనిషితో సంబంధం లేదు, ఒక్కసారి మనం ఆ స్ట్రాటజీలో ఇవన్నీ బిల్డ్ చేయాలి, ఎస్ఎల్ బిల్డ్ చేస్తాం, టార్గెట్ బిల్డ్ చేస్తాం, ఎక్కడ ఎంట్రీ కావాలో బిల్డ్ చేస్తాం, అండ్ ఆల్సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా బిల్డ్ చేస్తాం. ఎవ్రీథింగ్ అనేది ఆ స్ట్రాటజీలో ఉంటాయి కాబట్టి బయట నుంచి మనం ట్రేట్రాన్ ఆర్ ఆల్గో ట్రేడింగ్లో ఎస్ఎల్ అండ్ టార్గెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో చాలామంది ఫ్రెండ్స్, సార్ ఇక్కడ మనం ప్రాఫిట్ కనపడుతుంది మనకి ఎగ్జిట్ అవ్వచ్చా, అంటే ఎగ్జిట్ అవ్వచ్చు. కొందరు అడుగుతున్నారు, సార్ మనం లాట్స్ అనేది సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చా. ఇప్పుడు జనరల్గా ఒక స్ట్రాటజీతో మీరు
పొజిషన్ తీసుకుంటున్నారు. అక్కడ వచ్చేసరికి ఆ స్ట్రాటజీలో టూ లాట్సే మెన్షన్, టూ లాట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆ స్ట్రాటజీలో వన్ లాట్ అయినా పెట్టుకోవచ్చు, జస్ట్ టూ లాట్స్ వరకు పెడతారు. మీ దగ్గర ఇంకా క్యాష్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ పెంచుకోవచ్చా, అంటే లాట్ సైజ్ పెంచుకోవచ్చా, టూ లాట్స్ దగ్గర ఫోర్ లాట్స్ తీసుకోవచ్చా, సిక్స్ లాట్స్ తీసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది. అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసరికి ట్రేట్రాన్. ఇది వచ్చేసరికి చాలా పాపులర్ అప్లికేషన్ ఆల్ ఓవర్ ట్రేడింగ్లో. వచ్చేసరికి ఇది చాలా పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో మీ దగ్గర మీ ఓన్గా స్ట్రాటజీ ఉంటే మీరు ఓన్గా కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ కొద్దిగా నాలెడ్జ్ అవసరం దీనికి, ఎలా బిల్డ్ చేసుకోవాలి స్ట్రాటజీస్ అనే నాలెడ్జ్ అవసరం. వీడియోస్ కూడా చాలా ఉంటాయి యూట్యూబ్లో, మీరు అర్థం చేసుకొని బిల్డ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఆర్ ప్రీడిఫైన్డ్, అంటే చాలామంది స్ట్రాటజీస్ బిల్డ్ చేసి ఇందులో కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ ఆల్సో మన స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఇందులో. వచ్చేసరికి మెయిన్లీ 925, 1125 అండ్ 250 స్ట్రాటజీస్ కూడా బిల్డ్ చేయబడ్డాయి. ఆ స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్స్, 925 మరియు 1125 మరియు 215 స్ట్రాటజీ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఆ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు వచ్చేసరికి ట్రేడ్రాన్లో అకౌంట్ ఉండాలి. సో ఫస్ట్ మీరు ఆల్గో ట్రేడింగ్లో ఎంటర్ అవ్వాలంటే ట్రేడ్రాన్లో అకౌంట్ ఉండాలి. మీకు అకౌంట్ కావాలంటే ట్రేడ్రాన్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్ట్రాటజీస్ ఏ స్ట్రాటజీస్ అయినా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కింద నేను డిస్క్రిప్షన్లో ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ప్రొవైడ్ చేశాను మీకు అకౌంట్ లేకపోతే. అండ్ ఆల్సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో మీకు మెయిన్ స్ట్రాటజీస్ మన స్ట్రాటజీస్ 925 మరియు 1125 అండ్ 215 స్ట్రాటజీస్ కూడా ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీస్తో మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి మీ మెయిల్ ఐడితో, మీ మెయిల్ ఏది ఉందో దాంతో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను చూపెడతాను చూడండి. సో ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ టూ వీడియోస్లో చెప్పాను. సో మీరు అకౌంట్ మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతే ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. సో మీకు చూపెడతాను, ఇది నా యొక్క అకౌంట్. ఇక్కడ లాగిన్ కావగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి అకౌంట్ లింకింగ్, చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అకౌంట్ లింకింగ్ అండ్ ఆల్సో కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి సార్ అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఓపెన్ కాగానే ఇక్కడ మన ప్రొఫైల్ ఉంటుంది మీ నేమ్తో. ఇక్కడ నా నేమ్ ఇలా ఎలా ఉందో మీ నేమ్తో కూడా ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ అని ఉంటుంది ట్యాబు, అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. కిందికి వెళ్ళండి, ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే, సారీ ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఇక్కడనే యాడ్ బ్రోకర్స్ అని, ఇది యారో మార్కు, ఇక్కడ చూసారా యాడ్ బ్రోకర్స్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే కింద మీకు బ్రోకర్ అకౌంట్, మీ బ్రోకర్ అబ్స్టాక్ అయినా ఉండొచ్చు, ఎల్ఐసి బ్లూ అయినా ఉండొచ్చు, ఆర్ జీరోదా అయినా ఉండొచ్చు, ఆర్ ఏంజల్ బ్రోకింగ్, ఏ బ్రోకర్ అకౌంట్ అయినా మీకుంటే ఈ లిస్ట్లో ఏది ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. పై పైసా ఆర్ ఏంజల్ బ్రోకింగ్ ఆర్ ఎనీథింగ్, మీ బ్రోకర్ ఏదైనా ఉండొచ్చు. సో కొందరు గ్రో యాప్ గురించి అడుగుతున్నారు సార్, గ్రో యాప్ లేదా ఉందా అని అడుగుతున్నారు. ఐ థింక్ నాకు తెలిసి గ్రో యాప్ ఇందులో లేదనుకుంటా. గ్రో యాప్ లేకపోతే చేయొచ్చా అంటే మీరు చేయలేరు, వేరే అకౌంట్ మీకు. చాలామందికి ఒక అకౌంట్ అయితే లేదు కదా, గ్రో యాప్లు ఉంటుంటుంది, అబ్స్టాక్ ఉంటుంది, ఎల్ఐసి బ్లూ. సో మీకు దేంట్లో ఉంటుంది దాంతో లాగిన్ అవ్వచ్చు ఇక్కడ. సో స్టాక్స్ కాటు, సో ఎలా లింక్అప్ అవ్వాలి. సో నేను ఇక్కడ అబ్స్టాక్ కొట్టాను. ఇక్కడ మనకి రైట్ సైడ్ సెటప్ లింక్ చూపెడుతుంది ఫ్రెండ్స్, ఎలా లింక్ చేయాలి ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డీటెయిల్గా చూపెడుతుంది. ట్రేడ్రాన్ ఇలా పేజ్ ఒకటి చూపెడుతుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే, సో ఇది కూడా అది చదివి సెటప్ చేయలేకపోతే, సింపుల్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అబ్స్టాక్ అకౌంట్ లింక్ని ట్రేడ్రాన్తో ఎలా లింక్ చేయాలి, జీరోదా అకౌంట్ లింక్ని ట్రేడ్రాన్ సాఫ్ట్వేర్తో ఎలా లింక్ చేయాలి, ఆర్ ఏంజల్ బ్రోకింగ్ యొక్క అకౌంట్ లింక్ని ట్రేడ్రాన్ ఆల్గో ట్రేడింగ్ ఎలా లింక్ చేయాలనేది, అలా మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో చాలా టాపిక్స్ ఉంటాయి. యూట్యూబ్లో కాకపోతే గూగుల్ సెర్చ్లో అయినా చూడండి. మీ బ్రోకరేజ్ అకౌంట్ తోటి మీ అకౌంట్ ఈ ట్రేడ్రాన్ అకౌంట్కి, మీ ట్రేడ్రాన్ అకౌంట్కి ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూపెడుతుంది. ఆర్ ఇక్కడ మీకు చూసినా అర్థం కాకపోతే వీడియోస్ చాలామంది అప్లోడ్ చేశారు చూడండి, అండ్ గూగుల్ సెర్చ్లో కూడా ఉంటుంది. సో మనకి అకౌంట్ లింకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్రోకరేజ్ అకౌంట్ వచ్చేసరికి ఇలా లింక్ చేసుకుంటాం. లింక్ అయిన తర్వాత స్ట్రాటజీస్,
సో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్లో వచ్చేసరికి మీకు మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని క్లిక్ చేస్తే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏదైనా స్ట్రాటజీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలామంది ఇక్కడ స్ట్రాటజీస్ బిల్డ్ చేసి సేల్ చేస్తుంటారు. సో మంత్లీ ఇంత సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడ చేస్తుంటారు. అండ్ ఆల్సో మన స్ట్రాటజీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ మార్కెట్ ప్లేస్లో కూడా ఉంటుంది, మన స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. బట్ మీరు డైరెక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ బ్రోకరేజ్ అకౌంట్ ట్రేడ్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో స్ట్రాటజీస్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మూడు స్ట్రాటజీస్ 925, 1125 అండ్ 215 స్ట్రాటజీస్ లింక్ క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో స్ట్రాటజీస్ లింకు చేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నేను డిప్లాయిడ్ అని ఉంది. సో డిప్లాయిడ్ ఈరోజు మార్కెట్లో వచ్చేసరికి మనకి 925 స్ట్రాటజీ మరియు 1125 స్ట్రాటజీ ఎస్ఎల్ ఇట్టనే మార్కెట్ ఈరోజు అనేది వాలటైలిటీ ఉంటుంది, వాలటైలిటీ ఉంది. సో సైడ్వేస్ మార్కెట్. సో ఈరోజు నిన్నటి మార్కెట్లో ప్రాఫిట్ ఇచ్చింది బాగానే, బట్ ఈరోజు వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో 215 స్ట్రాటజీ మాత్రం మనకి యాక్టివ్ కాలేదు. సో మండే ఆన్వర్డ్స్ ఎర్రర్స్ అన్నీ మొత్తం మన స్ట్రాటజీస్లో మ్యాక్సిమం ఎర్రర్స్ అనేది రిమూవ్ చేయబడ్డది, అప్పటి నుంచి కంప్లీట్గా మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిప్లాయిడ్ మన డిప్లాయ్ మనం ఏ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తామో ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ క్వాంటిటీ పెంచుకోవచ్చా చాలామంది అడుగుతున్నారు. సార్ ఒక లాట్ దగ్గర 2 లాట్స్ కొనొచ్చా, 3 లాట్స్ కొనొచ్చా అంటే ఎస్, ఇక్కడ మల్టిప్లయర్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఎనీ స్ట్రాటజీ దగ్గర ఇక్కడ మల్టిప్లయర్ ఉంటుంది 1 or 2x ఆర్ 3x మీరు ఎన్న. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి నేను 2 లాట్స్ బై చేయాలని చెప్పాను. సో మీరు 1 టైం అంటేనేమో 2 లాట్లు తీసుకుంటుంది, 2 into 2 times అంటే 2 into 4 లాట్స్, 3 into 6 లాట్స్ మల్టిపుల్ టైమ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లాట్స్. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సార్ మల్టిపుల్ లాట్స్ ఎక్కడ యాడ్ చేయాలని. ఈ మల్టిప్లయర్ ఆప్షన్ అని ఉంటుంది డిప్లాయ్లో ట్యాబ్లో, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఎగ్జిట్ అవ్వచ్చా, ప్రాఫిట్ వచ్చింది ఎగ్జిట్ అవ్వచ్చా అంటే ఎస్, ఇక్కడనే మీకు ఈ 3 డాట్స్లో మనకి ఎగ్జిట్ అని కూడా చూపెడుతుంది. ఇక్కడనే మనకి రన్నింగ్ మార్కెట్లో మీకు ప్రాఫిట్ అనిపించింది 1200, 1300 రూపీస్ ఆర్ 2000, 3000. సో మీరు స్ట్రాటజీ ప్రకారం వెయిట్ చేయలేకుంటే ఎగ్జిట్ అవ్వచ్చా అంటే సో మనం ఇక్కడనే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. మీరు ఏమేమి బిల్డ్ చేశారో అవన్నీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, మీ అంతకు మీరే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్ కూడా చూపెడుతుంది డాట్స్లో చూస్తే. సో ఇలా మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అండ్ ఆల్సో ప్రాఫిట్ కనపడేటప్పుడు ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ కూడా కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ట్రేడ్ట్రాన్లో బేసిక్స్. సో కొత్త వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ వచ్చేసరికి మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా మీ నేమ్తో ఉంటుంది కదా ఓపెన్ చేయగానే, ఇక్కడ పేజ్ ఓపెన్ కాగానే ఇక్కడ బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఉంటుంది. ఆ బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ బ్రోకర్లోకి వెళ్ళి మీ బ్రోకర్ ఏదైనా ఉంటే, ఏదైనా అప్స్టాక్ అయినా ఉండొచ్చు, ఎన్జిల్ అయినా, ఏదైనా అకౌంట్ ఉంటే ఇక్కడ బ్రోకర్ అకౌంట్ తోటి యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలి, సో స్ట్రాటజీస్ని ఎలా ఒకసారి మీకు ఒకసారి చూపెడతాను. మై స్ట్రాటజీస్ అని ఈ స్ట్రాటజీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా మీకు స్ట్రాటజీస్ కనపడుతున్నాయి కదా. సో ఆ స్ట్రాటజీస్ క్లిక్ చేయగానే డిప్లాయ్ అని ఉంటుంది. సో ఏదైనా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది డిప్లాయ్ అని ఉందా, డిప్లాయ్ అని క్లిక్ చేయండి. డిప్లాయ్ అని క్లిక్ చేయగానే కింద స్ట్రాటజీ లింక్స్ క్లిక్ చేయగానే డిప్లాయ్ అని ఉంటుంది. సో మనకి ఈ స్ట్రాటజీ బై చేయాలంటే మినిమం ఒక 25,000 మీ అకౌంట్లో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేసింది. ఎన్ని కావాలనుకుంటున్నారు, సో మీ దగ్గర 50,000 ఉన్నాయి, నేను 2 టైమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను, 2 టైమ్స్ చేయొచ్చు, 3 టైమ్స్, ఆర్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మీరు లాట్స్ ఇంక్రీజ్, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కదా లాట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు అని. సో ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పేపర్ ట్రేడింగ్ ఉంటుంది, లైవ్ ఆటో, సో లైవ్ ఆటో పెట్టుకోవాలి. సో మీరు బ్రోకర్ యాడ్ చేసిన తర్వాత అది మీ బ్రోకర్ అనేది ఇక్కడ
చూపెడుతుంది అన్నమాట. డిప్లాయ్ అని కొట్టంగానే సో మీ అకౌంట్ లింక్ అయిన తర్వాత మీ అకౌంట్లో మనీ ఉంటాయి కాబట్టి ఆటోమేటెడ్గా ఆ స్ట్రాటజీ ప్రకారం ఆ స్ట్రాటజీ ఎక్కడ బై చేయాలో అక్కడ సిగ్నల్ ఇస్తే ఆటోమేటెడ్గా బై చేస్తుంది. అండ్ ఆల్సో ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు అది ఎగ్జిట్ అవుతుంది. ఎస్ఎల్ లిట్ అయితే చూపెట్టానుగా ఈరోజు ఎస్ఎల్ లిట్ అయింది ఆటోమేటెడ్గా. ఎవరే ఏం చేయని అవసరం లేదు, జస్ట్ మన అక్కడ కోడ్ రాస్తాం కాబట్టి మనకి ఎస్ఎల్ లిట్ కాగానే ఎగ్జిట్ అవుతుంది. టార్గెట్ అచీవ్ అయితే టార్గెట్ కూడా అచీవ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ అనేది మనిషితో సంబంధం లేకుండా ఇందులో ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. ఆల్గో అంటేనే అది, ఆల్గో ట్రేడింగ్ అంటేనే అది, మనతో సంబంధం లేకుండా. సో ఇక్కడ వచ్చేసరికి మనిషి అనేది ఎమోషన్స్తో ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే మార్కెట్ చూస్తున్న కొద్దీ భయంతో ఉంటారు. బట్ ఇది వచ్చేసరికి రోబో కాబట్టి దానికి ప్రీడిఫైన్డ్గా మనం ఏం మెన్షన్ చేసామో అవి ఆ కండిషన్స్ అప్లై అయితేనే ఆటోమేటెడ్గా అది ప్రాసెస్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా అడగదలుచుకుంటే అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు తప్పకుండా రిప్లై చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ట్రేడ్రాన్ గురించి ఇంకా వీడియోస్ చేస్తుంటాను. సో వన్ వీడియోలో మీకు అర్థం కాదు బట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ స్ట్రాటజీస్, ఫ్రీ స్ట్రాటజీస్ మీద ఫ్రీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. చూడండి, చూడని వాళ్ళు ఉంటే చాలా స్ట్రాటజీస్ వీడియోస్ మేము అప్లోడ్ చేసాం. సో అటువంటి వీడియోస్ మీరు ఫ్రీగా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ లింక్స్, ఏంజిల్ బ్రోకింగ్ అయినా, ఎక్స్ప్రెస్సో, షేర్ఖాన్, న్యూ డిస్కౌంట్ బ్రోకర్, ఇలా చాలా బ్రోకర్స్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో ఎవరికైనా ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.